పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారని, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షాన్ని కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో తెర వెనక ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారు, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పక్షాన్ని ఆయన భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు వైఎస్ఆర్సీపీలో భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ అలాగే బీజేపీ రెండు వేరు వేరు పార్టీలుగా మనం భావించడానికి అవకాశం లేదనేది ఇటీవల వరకు కూడా మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా రాజ్యసభ లేదంటే లోక్సభ వేదికగా మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అతి విడతల వారీగా మేము ప్రకటిస్తామని చెప్పి అన్నారు. మొన్న వక్ఫ్ సంబంధించినటువంటి భూముల విషయంలో ఒక బిల్లు తీసుకొచ్చే క్రమంలో ఆ బిల్లుకు సంబంధించి వ్యతిరేకించాము అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ జరిగినట్టయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపిందనే తెలిసేది. కానీ దాన్ని ఏం చేశారు, అక్కడ దాన్ని పరిశీలన కమిటీకి పంపించారు, సెర్చ్ కమిటీకి పంపించారు. కాబట్టి ఓటింగ్ జరగల. ఓటింగ్ జరిగినట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చిండేది, ఇస్తామని చెప్పి చెప్పారు కదా. కానీ ఇప్పుడు సెర్చ్ కమిటీకి పంపించారు కాబట్టి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. బట్ సెర్చ్ కమిటీకి పంపించాలని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి మేము ఎన్డీఏకి మద్దతు ఇవ్వలేదు అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి డిమాండ్ అది, సెర్చ్ కమిటీకి పంపించారు. సరే ఇండియా కూటమి ఏం చెప్తే అది సరే చేశారు. కారణం ఏంటంటే లోక్సభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ప్రస్తుతం బహుశా రాబోయేటువంటి ఒక నెల రోజుల్లో రాజ్యసభలో కూడా బీజేపీకి మద్దతు రాబోతుంది, రాజ్యసభకు సంబంధించి కూడా మెజారిటీ రాబోతుంది. కాబట్టి అప్పుడు చూసుకుందామని అన్నట్టుగా సరే వీళ్ళు ఏదో కోరుతున్నారు కదా సెర్చ్ కమిటీకి, దాంట్లో ఏదో చిన్న ఒకటి రెండు మార్పులు చేద్దాం అని చెప్పి పంపించారు. కానీ వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మేము చూసావా మేము బీజేపీని వ్యతిరేకించాము అని చెప్పి చెబుతున్నారు. నిజంగా బీజేపీని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి జైల్లో ఉండేవాడు. అక్రమాస్తుల కేసులో అక్రమాస్తుల బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో బెయిల్ రద్దు అయ్యే అవకాశం అని అందరికీ తెలిసినటువంటి అంశమే. అక్కడేమో బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి జైల్లో ఉండేవాడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ రాజకీయంగా మారుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే షర్మిలకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు అనేది. నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ రాజ్యసభ నుంచి ఏదో ఒక రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి. షర్మిలకి రాజ్యసభ ఇస్తారు. వన్స్ షర్మిలకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి క్లోజ్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మరింత స్పీడ్ పెంచుతుంది షర్మిల, ప్లస్ విజయమ్మ కూడా ఆమె పక్షానే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆమె రాజ్యసభ రాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా చేస్తున్నారు. ప్రతిరోజు అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తోటి సిట్టింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అలాగే డికే శివకుమార్. వీళ్ళిద్దరు కలిసి ఇండియా కూటమిలో ఏదో చేయాలి, ఇండియా కూటమిలో చేరి అని చెప్పి అనుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ వీళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది. సరే వాళ్ళల్లో ఎవరెళ్ళినా వెళ్ళకపోయినా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అలాగే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు కనుక బీజేపీకి దగ్గర అయితే ఒక పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు సాయి రెడ్డి ఏమో నీకు ఆల్రెడీ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా తోటి టచ్లో ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి లోక్సభలో రాజ్యసభలో విలీనం చేస్తాడు బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పార్లమెంటరీ పార్టీ నేత నుంచి ఆయన్ని తొలగించేసి ఆయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని పెట్టాడు. ఇప్పుడు ఆయన రాజ్యసభ వరకు మాత్రమే రాజ్యసభ పక్ష నేతగా ఉన్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు.
మిథున్ రెడ్డి తాజాగా బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయాడని చెప్పి తెలుస్తుంది. ఈ పరిణామ కారణం ఏంటంటే ఇండియా కూటమితో లేదా కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు చేయటం జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటైతే, రెండేంటంటే రాబోయేటువంటి రోజుల్లో కేసుల నుంచి బయటపడటానికి, రాబోయే రోజుల్లో కేసుల నుంచి బయటపడటానికి ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లి కేసు ఉంది భూములకు సంబంధించినటువంటిది, ఆ కేసుల నుంచి బయటపడటానికి బీజేపీలో చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. బట్ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఆదినారాయణ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఈ కేసులు ఉన్నోళ్ళు అవినీతి అక్రమాలు ఉన్నాడు మా పార్టీలో ఒక స్థానం లేదని ఆయన చెప్తున్నాడు. కానీ బట్ బీజేపీ వాళ్ళు మాత్రం బీజేపీతో టచ్లో ఉన్నారు మిథున్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి బీజేపీ వాళ్ళు వీళ్ళని చేర్చుకునేదానికి అంటే విలీనం చేసుకునేది, విలీనం చేసుకున్నందువల్ల నష్టమే ఉంది, విలీనం చేసుకుని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం అంటే రాజ్యసభలో లోక్సభలో లేకుండా చేయాలనేది ఒక అడుగు వేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా వాషింగ్ మిషన్ పార్టీ అని, ఆ పార్టీలో చేరిన వాళ్ళకి ఇప్పుడు గతంలో కేసులు ఏవైతే ఉంటాయో కేసుల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది అనేది ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణ ఉంది. నిజమే, దేశవ్యాప్తంగా చూస్తే కనుక వాషింగ్ పౌడర్ నిర్మ సూత్రమే, కేసీఆర్ చెప్పినటువంటి వాటి వాషింగ్ పౌడర్ నిర్మ సూత్రమే. ఇప్పుడు ఆ వాషింగ్ పౌడర్ నిర్మ సూత్రం ప్రకారం కవిత కూడా బెయిల్ మీద బయటకు రాబోతుంది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, దానికి ప్రతిఫలంగా కవితకు బెయిల్ రాబోతుంది అని చెప్పి కడిగిన ముత్యంలాగా బయటికి రాబో కడిగిన ముత్యంలాగా బయటికి రాబోతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం కేసీఆర్ చెప్పిన సూత్రం, ఆయనే ఆ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక పార్టీ అడుగులో ఇంకొకటి వేస్తూ ఉన్నాయి. ఇక్కడేమో కవిత బెయిల్ కోసం ఈ పార్టీని తీసుకెళ్లి మెర్జ్ చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది కష్టం కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని కాదని ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఎన్డీఏ. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంది జగన్మోహన్ రెడ్డి కంటే ఇండియా కూటమే, మేము మద్దతు ఇస్తామని చెప్పి ఎన్డీఏకి చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్తుంది ఎన్డీఏ, మాకు అవసరం లేదు అని చెప్తుంది. అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, తన అవసరాల కోసం మేము మద్దతు ఇస్తామని చెప్పి చెబుతున్నారు. సో తాజాగా జరిగినటువంటి పరిణామాలు, డీకే శివకుమార్తో మంత్రాలు, కాంగ్రెస్ పార్టీతో ఇండైరెక్ట్ వ్యవహారాలు, ఇవన్నీ తెలుసుకున్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ బీజేపీకి చెప్పి సమాచారం చేరవేస్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోతుంది అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆల్రెడీ అక్రమ కేసులు ఉన్నాయి, అక్రమంగా అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. సో ఈ కేసులకు సంబంధించి ఆల్రెడీ అక్కడ నీకు పెండింగ్లో ఉన్నాయి విచారణలు. ఇంకోవైపు బాబాయ్ కేసు ఉంది, వీటన్నిటిని కాదని చెప్పి అతను జైలు లేకుండా బయట ప్రపంచంలో ఉన్నాడంటే కారణం బీజేపీ వాళ్ళు అనేది ఎప్పటి నుంచో వాళ్ళు అపవాదును మోస్తున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో బీజేపీ జగన్మోహన్ రెడ్డి కనుక బయట ఉంచితే ఖచ్చితంగా ఆ పార్టీని ఆదరించరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మొన్నంటే అలయన్స్ కాబట్టి తెలుగుదేశం పార్టీని చూసి ఆ బీజేపీకి ఓట్లు వేశారు, అదర్వైజ్ ఆ బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు కదా, 0.5% ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నంత కాలం బీజేపీ యొక్క గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతూ ఉంటుంది. ఇదంతా ఎందుకని చెప్పి మారిపోయినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా అతను ఏదో ఇండియా కూటమితో టచ్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి కంప్లీట్గా చట్టం తన పని తాను చేసుకొని పోవాలి, పోనిస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ కూడా ఇప్పుడు ఉందని అంటున్నారు. అదే జరిగితే కనుక ఈ ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. సో జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, అందుకని ఇండియా కూటమికి కనీసం జాతీయ స్థాయిలో వాయిస్ వినిపించడానికి ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది. సో ఈలోపు రాజ్యసభలో అలాగే లోక్సభలో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయ్యేటువంటి ప్రక్రియను మిథున్ రెడ్డే చేస్తున్నాడు అనేది ఇప్పుడు లేటెస్ట్లో వినిపిస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ అరెస్ట్ చేయకుండా వెయిట్ చేస్తుంది, ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 12 మంది ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు రేపో మాపు ఆ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి గాను వెంకటరెడ్డికి కూడా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే చట్ట ప్రకారం నేను చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. బహుశా నేను అనుకుంటే కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్ళదని చెప్పి చంద్రబాబు నాయుడికి చెప్పి ఉండొచ్చు. అందుకని చెప్పి న్యాయపరమైనటువంటి కొన్ని లూప్ హోల్స్ను పట్టుకుని వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు. మనసు బెయిల్ వచ్చిన తర్వాత ఇక విచారణ ఏం జరుగుతుంది? సో కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తే నాన్ సీరియస్గా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, అక్రమాలు చేసినటువంటి వాళ్ళ పట్ల అనేది చూస్తే కనుక
పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసేసి విలీనం చేసుకునేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది, కలగడానికి అవకాశం ఉంది ఈ పరిణామాలను కనుక చూస్తుంటే. పైగా దాని తగ్గట్టు మిథున్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారంటున్నారు. ఆల్రెడీ రాజ్యసభలోనేమో విజయసాయిరెడ్డి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు టచ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో ప్రమేయం లేకుండానే విలీనం అయిపోతుంది. సో ఆ ప్రక్రియ ఈ నెలలోనే అయిపోద్ది అని అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో జైలుకి వెళ్తాడు, అక్కడేమో పార్టీ విలీనం అవుతుంది. టోటల్గా ఆ పార్టీ ఉండేటువంటి అవకాశం కనపట్టలేదు భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ మాదిరిగా. ఓకే సార్.